नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ बुलेटिन मुझे हेडलाइंस चूदा मारकिल मंडल केंद्रंलो ई रोजु बीएसपी पार्टी नारायणपेट जिल्ला इंचार्ज अध्यक्षुडु श्रीनिवास पत्रिका विलेकर्ल समावेशंलो मात्लाडुतू मारकिल मंडल व्याप्तंगा प्रभुत्व भूमुलु मरियु चेरुवुल सिक्कं भूमुल कब्जापै तक्षणमे विचारण जरिपिंचालनी अलागे 449 सर्वे नंबर्लो कालेजी मार्केट यार्ड पेरुलतो रैतुल नुंडि भूमिनि एंदुकु लाक्कुन्नारनी दीनिकि टीआरएस नायकुलु समाधानं चेप्पालनी अन्नारु वीरिदि राजकीय धोरणि वलन बलहीन वर्गाल वारिनि అనగదొక్కాలని టిఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, కుమరయ్య, సీను, మొగలయ్య పాల్గొన్నారు. కలిసిపోతే ఏమైతది అని చెప్పేసి ఒక వ్యక్తి అన్మిరేడ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. నేను అన్మిరేడ్ గారిని కూడా సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నా. టిఆర్ఎస్ నాయకులు భూస్వాములు ఉన్నారు, దొరలు ఉన్నారు, అందరు ఉన్నారు. మీ పొలాల్లో కట్టుకోండి, కాలేజీలు యూనివర్సిటీలు కట్టుకోండి. అంటే మీ పేద రైతులకు పరిహారం అడిగినందుకే మీరు మాపై విమర్శలు చేస్తున్నారా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అభివృద్ధి మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే టీఆర్ఎస్ నాయకులు కూడా దానం చేసి కాలేజీ కట్టించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 70 మంది రైతుల పక్షాన బహుజన సమాజ్ పార్టీ తరఫున రాష్ట్ర హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా కొట్లాడి న్యాయం కోసం పోరాటం చేయడానికి బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది. మీలాంటి దగ్గపూర్ రాజకీయాల నుంచి సర్వే నెంబర్ 444 అసలు ఎక్కడుందో బీఎస్పీ నాయకుడికి తెలుసా అని వర్తున్నా. నేను మరకల్ మండల కేంద్రంలో నేను కూడా ప్రభుత్వ భూములు, సిక్కం భూములు, చెరువులు కబ్జా చేసుకుంటే ఆ భూములు ఎక్కడుందో నాకు తెలుస్తుంది. కానీ నేను కబ్జా చేసే రకం కాదు. ఆ కబ్జాలు ఆ దగ్గపూర్లు ఎవరో ప్రజలకు మొత్తం తెలుసు. ఇంకో మాట ఒకటి మాట్లాడుతున్నాను, దద్దమ్మలని ప్రభుత్వ సబ్సిడీలు దొంగతనం చేసి ప్రభుత్వ భూములను కొల్లగొట్టి ఆ భూములను ప్లాట్లు చేసి అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అసలైన దద్దమ్మలని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను.